అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ వబరకాతు. అనంత కరుణామయుడు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్తలందరిపై కారుణ్యము, శాంతి, శుభములు కలుగుగాక. ప్రత్యేకించి చిట్టచివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పై లెక్కలేటువంటి శాంతి, శుభములు కలుగుగాక. ఆమీన్. ఈరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులలో గొప్ప స్థానం పొందిన వారు, అందరూ గొప్ప స్థానం పొందిన వారే, అందరూ ఉన్నతమైన స్థానానికి చెందిన వారే, వాళ్లలో 10 మంది గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేరు పేరున స్వర్గవాసులు అని చెప్పడం జరిగింది. ఆ 10 మందినే అజ్రే ముబషరా అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు గారి గురించి ఇన్షాల్లా కొన్ని విషయాలు నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ధార్మిక సోదరులారా, కొంతమంది గొప్పతనం తెలియజేయడం కోసము వాళ్ళ గురించి చెబితే సరిపోతుంది. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళ గొప్పతనం తెలియజేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు, లేదంటే కనీసం తండ్రి గురించి అయినా చెప్పవలసి ఉంటుంది. ఫలానా వాళ్ళ అబ్బాయి అని మెన్షన్ చేసేటప్పుడు, అంటే ఫలానా వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తి వైపుకు మనము సరిగా చూపేసరికి ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కూడా ఉన్నతమైనదే అని చెప్పి అర్థం. ఇక్కడ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారి గురించి తెలియజేసుకునే ముందు సయీద్ గారి తండ్రి జైద్ గారి గురించి కూడా తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈయన గురించి ఒక మాట అన్నారు. సయీద్ రజియల్లాహు అన్హు గారి తండ్రి గురించి ఒక మాట అన్నారు. అదేమిటి అంటే, ఆయన ప్రళయం రోజు ఆయన ఒక్కడే ఒక ఉమ్మత్ లాగా వస్తాడు అని చెప్పి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవదౌత్యం రాక ముందు హజరత్ సయీద్ బిన్ జైద్ గారి తండ్రి సయీద్ మరణించారు. ఇస్లాం ధర్మము, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యము ఆయన్ని పొందలేకపోయారు, లేదంటే తప్పనిసరిగా ఆయన కూడా ఇస్లాం స్వీకరించే ఉండేవారు. అల్లాహు అలం బిస్సవా. కానీ ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని, అంటే సయీద్ గారి తండ్రి జైద్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అస్మా బింతే అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు, కానీ కాబా ఏదైతే ఉందో కాబా గృహంకి ఆయన ఆనుకుని ఉంచుని ఒక మాట అంటున్నారు. ఓ ఖురైష్ సమూహాలారా, ఓ ఖురైష్ సమూహము, మీలో ఈ సమయంలో నా తప్ప ఇంకెవ్వరూ రుజుమార్గంపై లేరు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ధర్మంపై లేరు. అప్పటికీ విగ్రహారాధన తగ్గలేదు, అప్పటికీ అరబుల్లో ఉన్న పాపాలు తగ్గలేదు. ఎలాగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాక ముందు ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి పరిస్థితులు అన్న దాని గురించి మేము వింటామో అవన్నీ అలాగే ఉన్నాయి. కానీ వాళ్ళల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ధర్మం కోసం తపించేవాడు, రుజు మార్గం కోసం ప్రయత్నించేవాడు, సయీద్ రజియల్లాహు అన్హు గారి తండ్రి జైద్. అస్మా బింతే అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, కాబా గృహానికి ఆనుకుని అంటున్న మాట ఏమిటి అంటే, ఓ ఖురైషులారా, మనలో, మీలో, మనందరిలో ఈ సమయంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తీసుకొచ్చిన రుజు మార్గము, ధర్మం ఏదైతే ఉందో, దీన్ని హనీఫ్ ఏదైతే ఉందో, దానిపై కేవలం నేను ఒక్కనే ఉన్నాను, గర్వంగా కాదు బాధతో. దాని తర్వాత ఆయన గురించి ఈవిడ ప్రస్తావిస్తుంది, మనం ఎప్పుడు చూసినా అరబులు మహాప్రవక్త రాక ముందు వాళ్ళ ఆడపిల్లను పుట్టిన అమ్మటినే బ్రతికుండగానే పాతి పెట్టేసేవారు. దాని గురించి ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, మేము వింటూ ఉంటాం. కానీ ఆ కాలంలో కూడా, అలాంటి దుస్థితుల్లో కూడా ఒక వ్యక్తి ఉండేవాడు, ఆ వ్యక్తి ఈ కార్యాన్ని అసహించుకునేవాడు. బ్రతికుండగానే ఆడపిల్లని పాతి పెట్టేయడానికి ఏ మాత్రం ఇష్టపడని వ్యక్తి హజరత్ సయీద్ గారి తండ్రి జైద్ గారు. ఈయన ఏం చేసేవారంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే పాతి పెట్టేవారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీరు పెంచలేకపోతే నాకు ఇవ్వండి అని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని ఈయన పెంచి పోషించి, దాని తర్వాత వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళి, కావాలంటే మీరు మీ పిల్లల్ని తీసుకోండి, వీళ్ళని నేను చాలా జాగ్రత్తగా పెంచాను, ఇక దీని తర్వాత మీరు కావాలంటే మీ అమ్మాయిని తీసుకోండి అని చెప్పి అప్పగించారు. ఒకవేళ వద్దు అంటే కనుక మిగతా బాధ్యతలు కూడా, అంటే వివాహం చేయించడం, ఇవన్నీ కూడా ఈయన దగ్గరుండి కూడా చూసుకునేవారు.
అంటే తండ్రికి మదిలో ఆయన యొక్క ఆలోచన ఏమిటి అంటే రుజు మార్గంపై ఉండాలి, మంచి పనులు చేయాలి, మంచిపై నడుచుకోవాలి. ఒక ఒక రివాయతులు ఎక్కడ దాకా వచ్చిందంటే ఈయన యహూదుల యొక్క గురువు దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, ఏమని బాబు నేను రుజు మార్గం మీద ఎన్నో మేళ్ళ ప్రయాణం చేసి ఎంతో దూరం ప్రయాణం చేసి అక్కడ యోధుల దగ్గరికి వెళ్ళి యోధుల గురువుతో పండితుడితో అడగడం జరిగింది, ఏమని నేను యోధుడిలా మారిపోతే మంచి మార్గాన్ని పొందగలనా అని చెప్పి. ఆ యోధుడు ఏమన్నాడంటే అల్లాహ్ యొక్క కోపాన్ని కొలి తెచ్చుకోవాలంటే నువ్వు యోధుడిలాగా మారు అంటే అది వద్దనుకునే కదా నేను ఇక్కడ దాకా వచ్చాను, నాకు నిజమైన దారి చెప్పు అని చెప్తే హజరత్ ఇబ్రాహీం అలై ఇస్లాం గారి చూపిన దారిపై నువ్వు నడుచుకో అనడం జరిగింది. దాని తర్వాత క్రైస్తవుల యొక్క గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూడా అదే మాట్లాడడం జరుగుతుంది, నాకు రుజు మార్గం కావాలి, సరైన మార్గం కావాలి, నిజధర్మం కావాలి అంటే నేను క్రైస్తవుల్లా మారిపోతే సరిపోతుందా అంటే అల్లాహ్ యొక్క శాపాన్ని కొని తెచ్చుకోవాలంటే నువ్వు ఇలా మారు, లేదు కాదు కూడదు అనుకుంటే కనుక నువ్వు తప్పనిసరిగా హజరత్ ఇబ్రాహీం అలై ఇస్లాం గారి ధర్మంపై ధర్మాన్ని నువ్వు స్వీకరించు. అయితే అలాంటి వ్యక్తి యొక్క సంతానము హజరత్ సయీద్ రజియల్లాహు అన్హు, అంటే తండ్రి గారే ఎంతో గొప్పవారు, షిర్క్ని అదేవిధంగా ఆ కాలంలో చేసే చెడు కార్యాలని ఇష్టపడని వారు, వాటి నుంచి దూరం ఉండడానికి తప్పించేవారు, ప్రయత్నించేవారు. అలాంటి వ్యక్తి సంతానము హజరత్ సయీద్ రజియల్లాహు అన్హు. సయీద్ రజియల్లాహు అన్హు గారు అష్రే ముబషరాతో పాటు అస్సాబిఖూన్ అల్ అవ్వలూన్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం దావత్ని తెలియపరిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇస్లాం స్వీకరించిన వాళ్లలో హజరత్ సయీద్ రజియల్లాహు అన్హు గారు కూడా ఒక వ్యక్తి. హజరత్ సయీద్ రజియల్లాహు అన్హు గారి గురించి ఏమైనా వస్తుందంటే ఈయన కుటుంబంలో కనుక మేము చూసుకుంటే తాత ముత్తాతలు, ఈయన కుటుంబం ఒకవైపు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారితో కలుస్తుంది, ఇంకోవైపు ఇంకాస్త తాత ముత్తాతలు కొద్దిగా వెనక్కి వెళ్తే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కూడా ఈయన కుటుంబం కలుస్తుంది. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి చెల్లెలు, ఆవిడ పేరు హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హు. వీళ్ళిద్దరూ హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి యొక్క చెల్లెల్ని హజరత్ సయీద్ రజియల్లాహు అన్హు గారు వివాహం అవడం జరిగింది. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి గురించి మేము వింటూ ఉంటాం కదా సోదరులారా, ఏమని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేశారు, ఉమర్ లేదా అబూ జహల్ ఇద్దరులో ఒకళ్ళ ద్వారా వల్ల ఇస్లాం ధర్మాన్ని నువ్వు బలపరచు అని చెప్పి దువా చేశారు. దాని తర్వాత అల్లాహ్ దువా స్వీకరించాడు. తద్వారా హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారికి అల్లాహ్ సుబ్హానహు తాలా హిదాయత్ ఇవ్వడం జరిగింది. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇస్లాం స్వీకరించారు అని చెప్పి ఒక జైఫ్ రివాయత్ లోనే ఏమని వస్తుందంటే హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇస్లాం స్వీకరించారు, కానీ హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇస్లాం స్వీకరించడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదేమిటి అంటే బావగారు అక్క ఇద్దరు ఇస్లాం స్వీకరించారని చెప్పారు. బావగారు ఎవరండి? హజరత్ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు, అక్క హజరత్ ఫాతిమా. వీళ్ళిద్దరూ ఇస్లాం స్వీకరించారు అని చెప్పి విన్న తర్వాత అక్కడికి వెళ్ళి హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఆ సమయం ఎప్పుడైతే చేరుకున్నారో వాళ్ళ ఇంట్లో ఖురాన్ పారాయణం జరుగుతుంది. అది విన్న వెంబటనే వీళ్ళిద్దరూ కాకుండా వేరే సహాబీ అక్కడ ఉన్నారు, ఉమర్ గారితో భయపడి, అప్పటికి ఉమర్ రజియల్లాహు గారు ఇస్లాం స్వీకరించలేదు కాబట్టి ఉమర్ రజియల్లాహు గారితో భయపడి దాక్కోవడం జరిగింది. హజరత్ ఉమర్ రజియల్లాహు గారు కాస్తంత ఖురాన్ కూడా అప్పటికే విన్నారు బయట నుంచి, అంటే కేవలం చదవడం ఏదో జరుగుతుందని అర్థమైంది, లోనకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత హజరత్ ఉమర్ రజియల్లాహు గారు బావ గారిని అక్కని పట్టుకుని బాధడం మొదలుపెట్టారు. ఎంతలాగా అంటే శరీరం అంతా కూడా రక్తంతో నిండిపోయింది, అంతలా బాధడం జరిగింది. బాధిన తర్వాత ఒక మాట అన్నారు, ఏమిటి అంటే మీరిద్దరు కూడా ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టండి, లేదంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. వాళ్ళిద్దరు అంటున్నారు, అన్నయ్య బామర్ది అని ఈయన, నువ్వు కావాలంటే మాకు ఎలాంటి పరిస్థితులైనా తీసుకురా, నువ్వు కావాలంటే మమ్మల్ని మా ప్రాణాలైనా లాక్కో, కానీ మేము మాత్రం ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టాం. సరే, అంతలా ఏముంది ఇస్లాం ధర్మంలో, అంతలా ఏముంది చివరి గ్రంథము ఖురాన్లో, అంతలా ఏముంది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటలలో, నాకు కూడా వినిపించండి అని చెప్పిన తర్వాత ఆ దాక్కున్న సహాబిని బయటికి తీసుకొచ్చి ఆయన ఖురాన్ చదవడం మొదలుపెట్టారు. ఉమర్ రజియల్లాహు గారు వినడము కాస్త అది అల్లాహ్ సుబ్హానహు తాలా హిదాయత్ ఇవ్వాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ ఖురాన్ హజరత్ ఉమర్ రజియల్లాహు గారి హృదయంలో ఎలాగైతే దిగుతూ పోయిందో
అలాగే హజరత్ ఉమర్ రజల్లా గారి హృదయం నుంచి ఇక ఏదైతే షిరిక్ బహుదైవ ఆరాధన ఉందో అది కాస్త కాస్త వెళ్ళిపోయింది. హజరత్ ఉమర్ రజల్లా గారు మహాప్రవక్త ముహమ్మద్ రసూల్ గారి దగ్గరికి వెళ్ళి ఇస్లాం స్వీకరించడం కూడా జరిగింది. ఇది మేము ఎక్కువగా వింటూ ఉంటాం. హజరత్ ఉమర్ రజల్లా గారి గొప్పతనం ఎంతగా చెప్పుకుంటాము, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ధైర్యాన్ని, అదే విధంగా హజరత్ ఉమర్ రజల్లా గారి యొక్క ఆలోచనల్ని ఎంతలా ముందంజు ఆలోచించేవారంటే, మహాప్రవక్త ముహమ్మద్ గారి ఏమన్నారు, లౌకాన నబీ అబాది లఖాన ఉమర్, నా తర్వాత ఒకవేళ ప్రవక్త ఉంటే గనక, లేరు ప్రవక్తలు లేరు, చుట్టూ చూడని ప్రవక్త హజరత్ ముహమ్మద్ నబీ అని చెప్పేప్పుడు జరిగింది ప్రాణ గ్రంథంలో, ఉంటే గనక అవకాశం ఉంటే గనక హజరత్ ఉమర్ రజల్లా అంటే, ఇలాంటి ఉమర్ రజల్లా గారు మారడానికి కారణము హజరత్ సయీద్ బిన్ జైద్ రజల్లా గారు, అదే విధంగా ఆయన అక్క వీళ్ళిద్దరు. హజరత్ సయీద్ బిన్ జైద్ రజల్లా గారు మహాప్రవక్త ముహమ్మద్ గారిపై ముందుగా ఇస్లాం స్వీకరించిన వారిలో ఉన్నారు. అర్థం బిన్ అబిల్ అర్థం ఏదైతే ఉందో అందులో కూడా ధర్మ జ్ఞానము నేర్చుకునేవారు, ధర్మ విషయాలు తెలుసుకునేవారు. అలాగా అదే విధంగా మక్కా నుంచి మదీనాకి వలస వెళ్లే వాళ్ళలో కూడా హజరత్ సయీద్ బిన్ జైద్ ముందు వెళ్లే వ్యక్తులలోనే ఉన్నారు. మదీనా వెళ్ళిన తర్వాత హజరత్ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అన్ని యుద్ధాలలో కూడా పాల్గొంటారు. కానీ ఒక యుద్ధం సమయంలో ఏం జరిగిందంటే, బదర్ యుద్ధం సమయంలో హజరత్ తలహా రజియల్లాహు అన్హు గారికి, అదే విధంగా హజరత్ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూ సుఫియాన్ యొక్క సమూహం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడం కోసం పంపించడం జరిగింది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వెనకాల నుంచి అబూ సుఫియాన్ మక్కాకి వార్త పంపడం జరిగింది. దాని తర్వాత మక్కా వాళ్ళు రావడము, యుద్ధం కూడా జరిగిపోయింది, యుద్ధం కూడా పూర్తయిపోయింది. ఇంతకీ ఆ యుద్ధంలో హజరత్ సయీద్ బిన్ జైద్ కూడా, హజరత్ తలహా కూడా ఇద్దరు కూడా పాల్గొంచుకోలేదు. ఈ యుద్ధం వాళ్ళు వచ్చేసరికి చూస్తే ఏమైంది, బదర్ యుద్ధం సమాప్తమైపోయింది, పూర్తయిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకి విజయాన్ని ప్రసాదించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారంటే, వీళ్ళిద్దరికి కూడా యుద్ధంలో ఖడ్గం పట్టలేదు, ఆయుధం పట్టలేదు, ఎవరిని రక్తం చింతించలేదు. అయినప్పటికీ అల్లాహ్ సుబ్హాన వతాల యొక్క కారుణ్యం వల్ల ఈయనకు చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారంటే, మీరిద్దరూ కూడా, వాళ్ళిద్దరికి కూడా యుద్ధంలో శత్రువులు వదిలిపెట్టేది ఏదైతే ఉందో, మళ్ళీ గనిమతం ఏదైతే అంటారో, వాటిలో భాగం యుద్ధంలో ఎవరైతే పాల్గొంచుకుంటారో వాళ్ళకి ఉంటుంది. వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేర్చారు. అదే కాకుండా బద్రీ సహాబీ అంటే బదర్లో పాల్గొంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా వీళ్ళిద్దరిని కూడా స్థానాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందుగానే తెలియజేశారు. సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట శుభవార్త పొందిన వారిలో, స్వర్గం యొక్క శుభవార్త పొందిన వారిలో ఈయన ఒకరు. ఒక సందర్భంలో ఈయనకు కూడా చెప్పాల్సి వచ్చింది ఆ విషయము. ఒక మూర్ఖుడు హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారి వ్యతిరేకంగా, హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారికి గురించి దుర్భాష రావడము, లేదంటే వ్యతిరేకంగా మాట్లాడడము, లేదంటే ఆయన్ని కించపరచడమో జరిగింది. అప్పుడు హజరత్ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారికి చాలా కోపం వచ్చింది. వీళ్ళు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మెత్తటి హృదయం కలిగి ఉన్నవారు, తర్వాత కూడా మెత్తటి హృదయం కలిగి ఉన్నవారే. అదేవిధంగా ప్రతి ఒక్కరి కోసము చాలా మంచిగా ఆలోచించేవారే. దానితో పాటు ధర్మానికి విరుద్ధంగా, ప్రవక్తకి విరుద్ధంగా, ప్రవక్త అనుచరులకు విరుద్ధంగా ఏ విషయం గనక చూస్తే ఏ మాత్రం వీళ్ళు తట్టుకునేవారు కాదు. వెంబడనే దానికి సమాధానం చెప్పడము, వాళ్ళకి వ్యతిరేకించడము, ఈ విషయాల్లో ఎప్పుడు కూడా వెనకడలేదు. హజరత్ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు కానివ్వండి, ఇతర సహాబాలు కానివ్వండి, హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారి గురించి ఒక వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు హజరత్ సయీద్ రజియల్లాహు అన్హు గారికి చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో అమీర్ మువావియా ఉన్నారు. అన్నారు, మీ ముందుగానే ఒక వ్యక్తి, ఒక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట శుభవార్త తెలియజేసిన వ్యక్తి గురించి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరేం చెప్పలేకపోతున్నారు ఏంటి అని చెప్పి ఆయన్ని ఖండించారు. అక్కడి నుంచి వెంబడి లేచి వెళ్ళిపోయారు హజరత్ సయీద్ రజియల్లాహు అన్హు. అదేవిధంగా ఆ సమయంలో కూడా హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు శుభవార్త పొందిన వ్యక్తి హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తావించి ఏమన్నారంటే,
హజరత్ ఉస్మాన్ రజల్లాన్ గారు మీరు చేసిన ఆయనకి వ్యతిరేకంగా మీరు ఏదైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో హింసించి ఆయన్ని చంపడం జరిగిందో దానికి బదులు ఒకవేళ ఉహద్ పర్వతానికి కదిలిపోయే అర్హత ఉంటే అది కదిలిపోయినా పర్లేదు అని. అల్లాహు పర్వతం కదలదు, కదిలిపోయినా పర్లేదు, అంత ఘోరమైన పాపం మీరు చేశారు హజరత్ ఉస్మాన్ రజల్లాన్ గారితో మీరు అలాగే ప్రవర్తించారు. దాని తర్వాత అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట శుభవార్తల పేర్లు చెప్పిన తర్వాత 9 పేర్లు చెప్పి ఆగిపోయారు. దాని తర్వాత ఎవరు ఎవరు అని అడిగినప్పుడు ఈయన పేరు నేను కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నోటి ద్వారా శుభవార్త పొందిన వాడిని అని చెప్పింది. బదర్ యుద్ధంలో పాల్గొనగా భాగంగా లేనప్పటికీ తర్వాత యుద్ధాలలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో తోడుగా ఉన్నారు. చాలా ధైర్యంగా సాహసాలు ఎన్నో చేశారు. అల్హమ్దులిల్లాహ్ సాహసంగా ఆయన యుద్ధాలలో యుద్ధం చేయడం జరిగింది. శత్రువులు ఎంతో మంది ఇస్లాం ధర్మానికి ఇస్లాం కి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధం వాళ్ళతో పోరాటం కూడా చేశారు. దాని తర్వాత ఒకసారి మర్వాన్ దగ్గర ఒక హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజల్లాహు అన్హుకి వ్యతిరేకంగా ఒక స్త్రీ హజరత్ సయ్యిద్ గారిపై ఒక భూ వివాదంలో మర్వాన్ దగ్గరికి సమస్య తీసుకెళ్లడం జరిగింది. తర్వాత కాలంలో సయ్యిద్ బిన్ జైద్ రజల్లాహు గారికి వ్యతిరేకంగా ఒక బావి లేదా ఒక భూమి గురించి నాదంటూ అది సయ్యిద్ రజల్లాహు గారిదే అయినప్పటికీ నాది అని చెబుతూ మర్వాన్ దగ్గరికి సమస్య తీసుకెళ్లి పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మర్వాన్ దగ్గరికి సమస్య వెళ్ళిందో అదే సమయంలో హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజల్లాహు గారిని కూడా పిలిపించడం జరిగింది. ఈయన కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయంలో మర్వాన్ తెలుసో తెలియకో ఆ తీర్పు ఆ స్త్రీ తరపు చెప్పడం జరిగింది. ఆ భూమి నీదే, ఆ బావి నీదే అని చెప్పడం జరిగింది. హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారికి ముస్తజాబు దావాత్ అంటారు. అంటే కొంతమంది దువాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా వ్యతిరేకించాడు, అదే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆపకుండా తప్పనిసరిగా స్వీకరిస్తాడు. అలాంటి వారి దువాలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గుణాలలో ఒక గుణము ముస్తజాబు దావాత్, దువాలు స్వీకరించబడేవి. జామియుల్ కలీమ్ అని ఇలా కొన్ని గుణాలు ఉన్నాయి కదా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి, వాటి నుంచి ఒక గుణం ఏమిటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారి గుణం ఒకటి ముస్తజాబు దావాత్, ఈయన దువాలని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తప్పనిసరిగా స్వీకరించేవారు. అయితే ఆ సమస్య ఏదైతే అయిపోయింది, తీర్పు కూడా వచ్చేసింది, తీర్పు తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారు శపించారు ఆ స్త్రీ కోసం. నువ్వు మహాప్రవక్త అనుచరుడికి వ్యతిరేకంగా వెళ్ళావు, నువ్వు కావాలంటే నేను సాధారణంగా విడిచిపెట్టే విషయాన్ని కూడా నువ్వు అబద్ధంగా తప్పుగా వాదలాడావు, అందుకోసము నువ్వు అంధురాలు అయిపోవాలి, గుడ్డిదాని అయిపోవాలి, నువ్వు నీ భూమిలోనే చనిపోవాలి అని చెప్పి ఏ భూమి కోసం అయితే నువ్వు తప్పిస్తున్నావో, ఏ గొయ్యి కోసం అయితే నువ్వు, ఏ బావి కోసం అయితే నువ్వు తప్పిస్తున్నావో అందులో నువ్వు చావాలి అని చెప్పి సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారు శపించారు. సాధారణంగా మహాప్రవక్త అయినా మహాప్రవక్త అనుచరులైనా మనమైనా శపించడం అన్నది చేయకూడదు. సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారు శపించడం జరిగింది. ఆ శపించిన తర్వాత కొన్ని రోజులకి ఆ స్త్రీ కాస్త చూపుని కోల్పోయింది, అంధురాలైపోయింది. దాని తర్వాత ఏ బావి గురించి అయితే గొడవ పడిందో ఆ బావిలో పడి ఆ స్త్రీ మరణించింది. అయితే సోదరులారా, దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఒక చర్చ కొనసాగింది. ఆ చర్చ ఏమిటి అంటే హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారి దువాని అల్లాహ్ సుబ్హానహు వతాలా తప్పనిసరిగా స్వీకరిస్తాడు, ఎవరన్నా ఏదన్నా కాస్తంత తప్పు చేసినా కానీ హెచ్చరించేవారు, సయ్యిద్ బిన్ జైద్ గారి లాంటి నేను షాపును నీకు పెడతాను అని చెప్పి అంతగా చర్చనీయాంశంగా ఆ విషయం మారిపోయింది. మహాప్రవక్త గారి అనుచరుల్లో ఒక అనుచరుడు హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారు ఈయన నోట కూడా మహాప్రవక్త ముహమ్మద్ గారు చెప్పిన మాటే ఒకటి ఏమిటి, ఆయన చాలా తక్కువ హదీసులు హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారు ఉల్లేఖించి ఉన్నారు, 2-3 హదీసులు, అలాగే కొన్ని హదీసులు అంటే చాలా సులువుగా లెక్క పెట్టగలం అన్ని హదీసులు, అదేవిధంగా బుఖారీలు 2-3 హదీసులు ముస్లింలో ఉన్నాయి. అయితే సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారి ఉల్లేఖనలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ అల్హమ్దులిల్లాహ్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారు ప్రతి క్షణము అనుక్షణము మహాప్రవక్త ముహమ్మద్ గారికి తోడుగా నిలిచారు. చాలా సీదా సాధారణ జీవితాన్ని గడిపేవారు. మరణించిన తర్వాత హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారి అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారి యొక్క ఆయన దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆయన చనిపోయిన చావుకి దగ్గరున్న వార్త విన్న తర్వాత ఆ రోజు శుక్రవారం అయినప్పటికీ హజరత్ అబ్దుల్లా జుమా కోసం ఏమాత్రం పట్టించుకోకుండా
అంటే ఆయన లేకుండా వేరే వాళ్ళు కూడా జుమా చదివిస్తారు అన్న విధంగా, అదే విధంగా ఆయన ఉన్న మసీదులో కాకుండా హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు అస్సాబి కూనల్ అవ్వలున్ అంటే ఎప్పుడో మా నాన్న కన్నా ముందు ఈయన ఇస్లాం స్వీకరించారు, ఎంతో ఘనత గల సహాబి అనుచరుడు అని చెప్పి ఆయన యొక్క ఆయనకు ప్రాధాన్యత ఇవ్వట్టే ఆయన చూడడం కోసం బయలుదేరిపోయారు. దాని తర్వాత చూడడం జరిగింది, ఆయన చనిపోయిన చోట కాకుండా మళ్ళీ తీసుకొచ్చి మదీనాలో ఆయన్ని జనాజా నమాజ్, అదే విధంగా అత్తరు పూయడం ఏదైతే మనం చేస్తామో కఫన్ పై, మేము ఇది ఏదైతే కఫన్ పై అత్తరు వేయడం జరుగుతుందో హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు సయారా తన చేతులతో అత్తరు వేయడం జరిగింది కఫన్ కి. దాని తర్వాత అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు సయన జనాజా నమాజ్ చదివించడం జరిగింది. అయితే 52వ హిజ్రీలో దగ్గరగా 52 హిజ్రీలో అని చెప్పి మన జాతిలో ఉంది, హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారు మరణం పొందారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు గారికి అంతే విధంగా సయ్యిద్ రజియల్లాహు గారు ఎంత మృదువైన మెత్తటి హృదయం కలిగి ఉన్నవారో వాళ్ళ తండ్రి గారి గురించి కూడా నేను కొన్ని విషయాలు తెలియజేశాను. ఎంతలాగా జాగ్రత్త పడేవారంటే మద్యం నుంచి కూడా, అప్పటికీ మద్యం నిషేధించబడలేదు అయినప్పటికీ హజరత్ సయ్యిద్ గారి తండ్రి జైద్ గారు మద్యం నుంచి కూడా చాలా దూరంగా ఉండేవారు. అంతెందుకు సాధారణ ఇప్పటి మన సమాజంలో దీన్ని ఒక పాపమే అనుకోవటం లేదు, అల్లాహ్ రక్షించుగాక. అదేమిటి అంటే జబహ ఉందా లేదా అన్నది మేము ఏమాత్రము తెలుసుకోకుండా మేము ఎలా పడితే అలా ఏదైతే ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి ఎవరు పడితే వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దానికి జబహ చేస్తున్నారా లేదా అన్నది ఎన్నో చోట్ల వెళ్తూ ఉంటాం, ఎలాగెలా ఉంటాయో తెలియవు. అందుకోసము జాగ్రత్త తప్పనిసరిగా పడాలి. ఆయన పూర్వము అంటే ఇంకా మహాప్రవక్త మహసాసనం గారు రాకముందే మక్కా నగర వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక జబహ చేస్తే ఆ జబహ కూడా జైద్ గారు తినేవారు కాదు. అలాంటి ఎన్నో మంచి గుణాలు ఉండడం వల్ల హజరత్ సయ్యిద్ గారు ఇస్లాం స్వీకరించడానికి పెద్ద ఇబ్బంది కలగలేదు. తండ్రిని చూసేవారు, తండ్రి చాలా గొప్పవారు, ఆయన ఎప్పుడు కూడా రుజు మార్గం కొరకు మంచి కొరకు స్వరం కొరకు తప్పించేవారు. ఆ తప్పన ఈయన చూస్తూ ఈయనకి అల్హమ్దుల్లా సుమ్మ అల్హమ్దుల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా సులువుగా ఇస్లాం స్వీకరించే అవకాశాన్ని ఇచ్చాడు. ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇబ్బందులు తప్పలేదు. ఏ విధంగా అయితే మేము చెప్పుకుంటూ ఉంటామో హజరత్ హబ్బా బిన్ ఆత్, హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు ఇతర సహాబాలకి ఇబ్బంది గురి చేయడం జరిగిందో, అలాగే హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు కూడా ఇబ్బంది గురి చేయడం జరిగింది. అదే విధంగా నేను ఇంతకు తెలియజేశాను, అదేమిటంటే ముగైరా బిన్ షోబా రజియల్లాహు అన్హు గారు గవర్నర్ గా ఉన్నప్పుడు హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారికి నేను మావి అన్నాను. ముగైరా బిన్ షోబా గవర్నర్ గా ఉన్నప్పుడు హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈయన చాలా కోపగించుకున్నారు. ఎంత దాకా చెప్పారు అంటే, మీరు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబాలలో వారు ఒక యుద్ధంలో భాగులైన తర్వాత చూడండి, హజరత్ సయ్యిద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు చెప్పిన మాట, మీరు హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారి గురించి అంటున్నారు కదా వ్యతిరేకంగా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు యుద్ధంలో పాల్గొంచుకున్నారు కదా, ఆ యుద్ధం సమయంలో వాళ్ళు ఎవరినన్నా చంపారా లేదా వాళ్ళు అమరమరణం పొందారా లేదా అవన్నీ విషయాలు పక్కన పెడితే, యుద్ధంలో పాల్గొంచుకున్నప్పుడు వాళ్ళ ముఖంపై ఏదైతే దుమ్ము ద్రారము పడిందో, మనం ప్రయాణించడానికి దుమ్ము పడుతుంది కదా, అలాగా వాళ్ళ ఎడారి అంతా కూడా ఆ దుమ్ము ద్రారం ఏదైతే వాళ్ళ మీద పడిందో, మహాప్రవక్త అనుచరుల మీద ఒక అనుచరుడిపై దుమ్ము ద్వారం ఏదైతే పడిందో దాని గురించి తెలియజేస్తున్నారు. మీరు అలీ రజల్లా గారు చెప్తున్నారు కదా, అంతవరకు మీరు అంత దాకా చెప్పే అర్హత మీకు ఏమాత్రం లేదు. ఒక సాధారణమైన మహాప్రవక్త అనుచరుల్లో నుంచి అందరు కూడా గొప్పవారే, ఒక కేవలం ఒక యుద్ధంలో పాల్గొంచుకున్నారు, ఆ యుద్ధం సమయంలో ఆయన ముఖంపై దుమ్ము ద్వారము పడింది, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఊహ తెలిసిన తెలియజేసిన తర్వాత నుంచి చివరి శ్వాస వరకు కూడా మీరు మంచి పనులు చేసిన అల్లాహ్ను ఆరాధించిన మీరు ఆయన స్థానానికి చేరలేరు అన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి చివరి శ్వాస వరకు మీకు అల్లాహ్ సుబ్హానహు వ తాలా అల్లాహ్ యొక్క ఆరాధన యొక్క అవకాశం ఇస్తే మీరు పూర్తిగా అల్లాహ్కి వ్యతిరేకంగా వెళ్లకుండా పూర్తిగా అల్లాహ్ను మీరు ఆరాధించారు, మహాప్రవక్తకి విధేయత చూపారు, మంచి పనులు చేశారు, అయినప్పటికీ ఆ దుమ్ముతో సమానం కూడా మీ యొక్క అమలు ఉండదు, మీ యొక్క ఆరాధన ఉండదు. అల్లాహ్ మహాప్రవక్త గారి అనుచరుల యొక్క గొప్పతనం చూడాలి. అందరి గొప్పతనం ఎంతైతే అందులో అశ్రయ్ ముబషరా యొక్క గొప్పతనం ఎంతగా ఉండాలి,
అదే విధంగా ఆయన ఏమన్నారు, ఇదే విషయంలో ఉస్తాద్ అహ్మద్ హదీస్ ఉంది, ఇదే మాటలో ఇంకాస్త మాట పెంచుకున్నాం మనం. ఆయన చెప్పిన మాట అదేమన్నారంటే, మీ వయస్సు గనక హజరత్ నూ అలైహిస్సలాం గారి వయస్సు అంత అయినప్పటికీ మీరు ఆ దుమ్మంత పుణ్యాన్ని కూడా పొందలేరు. చూడండి సోదరులారా, 60, 70, 80, 90, 100 కాదు, ఊహ తెలిసినప్పటి నుంచి నూ అలైహిస్సలాం గారి వయసు పొందారు. 950 సంవత్సరాలు దాకా మీరు అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమై ఏ మాత్రం అల్లాహకు వ్యతిరేకులు అవ్వకుండా మీరు జీవించిన ప్రవర్తనకి విధేయత చూపుతూ మీరు జీవించి అవిధేయతకి పాల్పడకుండా ఉన్నప్పటికీ మీ పూర్తిగా మీరు చేసుకున్న పుణ్యాలు ఎంత తెలుసు సమానము కాలేవు అన్నారండి. దుమ్ము, ఒక అనుచరుడి ముఖం పైన పడ్డ దుమ్ము అంటే ఒకసారి ఆలోచించి ఆ దుమ్ము పూర్తిగా సమకూరిస్తే ఎంత ఉంటుందండి. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరుల యొక్క గొప్పతనం అది. అల్లాహ్ సుబ్హానాహు తాలా మెచ్చిన దాసులు, అల్లాహ్ సుబ్హానాహు తాలా యొక్క అల్లాహ్ సుబ్హానాహు తాలా నచ్చిన దాసులు. అదే విధంగా హజరతే సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు 51వ హిజ్రీలో మరణించడం జరిగింది. జుమా రోజు మరణించారు. అయితే సాద్ రజియల్లాహు అన్హు గారు స్నానం చేయించడం జరిగింది. హజరతే సాద్ రజియల్లాహు అన్హు గారు స్నానం చేయించడం జరిగింది. హజరతే అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు జనాజా నమస్కరించడం జరిగింది. అది కొన్ని విషయాలు నేను తెలియజేశాను. అల్లాహ్ సుబ్హానాహు తాలాతో దువా ఏమనగా, అల్లాహ్ సుబ్హానాహు తాలా సిరియా దేశానికి వెళ్ళి అంటే ఎన్నో మైల ప్రయాణం చేసి హజరతే సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారు ఈ ధర్మం కోసము ఎంత చక్కగా అంటే ఎంతో మందికి మహాప్రవక్త ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సమయం పడుతుంది. ఎలాగంటే వెళ్ళడము, మళ్ళీ వాళ్ళకి ధర్మం గురించి చెప్పడము, వాళ్ళు మారడము. సయీద్ రజియల్లాహు అన్హు గారు చాలా సులువుగా మారిపోయారు అంటే దానికి కారణము తండ్రి గారితో ఉన్న తపన. ఆ తపన ఒక విషయం నేను తెలియజేశాను మీకు ఏమిటి అని, అదేమిటి, యోధుల యొక్క గురువు దగ్గరికి వెళ్ళారు అని చెప్పి. ఆ ఎక్కడ దాకా, సిరియా దాకా వెళ్ళారు. ఎన్నో కిలోమీటర్లు మక్కా నుంచి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళారు. అయితే హజరతే సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారికి అల్లాహ్ సుబ్హానాహు తాలా స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని కలగజేశాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నోట వాళ్ళు శుభవార్త ద్వారా ఒక మాట పొందారు అంటే అల్హమ్దులిల్లాహ్, వారు ఎంతో గొప్పవారు. అయితే ఈ అనుచరుల యొక్క సంఘటనలు, ఈ యొక్క వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవడం వల్ల మన విశ్వాసం ఇన్షాల్లా తప్పనిసరిగా పెరుగుతుంది. అలాంటి తపన మనలో ఉంటుంది. అదే విధంగా సోదరులారా, అల్లాహ్ సుబ్హానాహు తాలా దయ వల్ల మేము కూడా తల్లిదండ్రులతో ద్వారా ఇస్లాం పొందాము కాబట్టి దీని యొక్క విలువ మాకు కాస్త తక్కువ ఉండవచ్చు, కానీ అలా ఏమాత్రం ఉండకూడదు. ఈ ధర్మాన్ని మేము ఇష్టపడాలి. ఈ ధర్మాన్ని మేము చాలా ఆనందంగా ఆస్వాదించి ఈ ధర్మంలో ప్రతి ఒక్క కోణము, ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క విషయంలో మేము పూర్తిగా నిమగ్నమై పూర్తిగా తెలుసుకుని దాన్ని ఆచరించి ఆనందంగా ముస్లింలమై మేము జీవించడానికి ఏ మాత్రం కష్టతరం మాకు అనుకోకూడదు. ఎందుకంటే అనుచరుల యొక్క సంఘటన మేము వినేటప్పుడు మాకు ఈ అల్లాహ్ సుబ్హానాహు తాలా దయ వల్ల విశ్వాసం పెరుగుతుంది, కానీ తర్వాత తగ్గుతుంది. అందుకోసం ఇలాంటి ప్రోగ్రాం ఏవైతే ఉందో, ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి జీవిత చరిత్ర ఏవైతే ఉన్నాయో, ఇవే కాకుండా మిగతా సమయాలలో కూడా వివిధ అంశాలలో అల్హమ్దులిల్లాహ్ మేము వింటున్నాము నిన్నటి నుంచి. ఎంతో మంది ధార్మిక పండితులు ఎన్నో విషయాలు అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్ అని తెలియజేశారు. ఏ విషయాలు మనము సాధారణంగా తెలుసుకోవాలంటే మాకు ఎంత సమయం కేటాయించాల్సి వస్తుంది, కానీ ధార్మిక పండితులు అల్హమ్దులిల్లాహ్ అటు నుంచి ఆ పుస్తకం నుంచి ఈ పుస్తకం నుంచి పూర్తిగా తీసి వాళ్ళు ఒక మిక్సీ కొట్టి ఒక హెల్తీ జ్యూస్ మాకు ఇచ్చినట్టు ఆ జ్యూస్ ద్వారా, ఆ యొక్క పానీయము ద్వారా మాకు విశ్వాసం పెరుగుతుంది. నర నరాల్లో మాకు అల్హమ్దులిల్లాహ్ విశ్వాసం పెరుగుతుంది. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరుల లాంటి విశ్వాసము మనకు కూడా అవసరం. వాళ్ళు ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేశారు అంటే దానికి కారణం ఏమిటి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క శిక్షణలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం అలాంటి విశ్వాసం మనకు కూడా అవసరము. అల్లాహ్ సుబ్హానాహు తాలాకు దువా ఏమనగా, వాళ్ళ మహాప్రవక్త ఏ విధంగా అయితే జీవితాన్ని గడిపి చూపించారో అలా నడుచు వాళ్ళు ఆయన చూపిన విధానంపై అతి ఉత్తమంగా నడిచి చూపించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా అల్లాహ్ స్వర్గాన్ని ప్రసాదించు. అల్లాహ్ మాకు కూడా వాళ్లతో ప్రభావితులయ్యి వాళ్ళలాంటి ధైర్యాన్ని, వాళ్ళలాంటి విశ్వాసాన్ని కలుగజేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ మా పాపాలని మన్నించు, మా విశ్వాసాన్ని బలాన్ని సమకూర్చు,
వల్ల మన విశ్వ మన మన అందరికి కూడా వల్ల ధర్మంపై నిలకడని ప్రసాదించు. ఆమీన్ సుమామీన్ వాఫరు దాన్ హుందు ఇల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.